ఆరో విడత హరితహారంలో భాగంగా నిజాంపేట మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రం వద్ద జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు మండల ప్రత్యేక అధికారి రసూల్ బీలు మొక్కలు నాటారు. అంగన్వాడి కేంద్రంలో చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి వారికి పోషకాలను అందించే విధంగా ఉండేందుకు ప్రజా ప్రతినిధులు పండ్ల మొక్కలు నాటారు. మండలంలో మొత్తం 35 అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయి. ప్రతి అంగన్వాడి కేంద్రంలో మొక్కలు నాటే విధంగా ఆదేశించడం జరిగింది అని తప్పకుండా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని వారు తెలిపారు. మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రానికి ప్రహారీ గోడ కూడా లేదని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి ప్రహారీ గోడ నిర్మాణానికి కృషి చేస్తానని జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించుకునే బాధ్యత కూడా తీసుకోవాలని అన్నారు. హరితహారం కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొనడం సంతోషంగా ఉందని ప్రజా ప్రతినిధులు సైతం హరితహారం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి జెడ్పీటీసీ ఆర్ఎంపి పిఎంపి సిద్ధిరాములు స్థానిక సర్పంచ్ అనుషా లక్ష్మి నరసింహులు ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి రాజురెడ్డి ప్రత్యేక అధికారి రసూల్ బి ఎంపీడీఓ వెంకటలక్ష్మి ఐసీడిఎస్ సూపర్వైజర్ శోభారాణి అంగన్వాడి టీచర్లు సుగుణ అరుణశ్రీ రేణుక దుర్గేశ్వర టిఆర్ఎస్ నాయకులు నాయని లక్ష్మణ్ శివ వినోద్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మనము పండ్ల మొక్కలు నాటడమైంది. ముఖ్యంగా పిల్లలకు పోషక పదార్థాలు ఇచ్చే ఏవైతే పండ్లు ఉంటాయో వాటిని చూజ్ చేసుకొని మనము నర్సరీ నుంచి తెప్పించేసేసి మన స్పెషల్ ఆఫీసర్ రసూల్పీ మేడం, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, నిజాంపేట సర్పంచ్ అనుష లక్ష్మీనరసింహులు, అదేవిధంగా ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి గారి అందరూ కలిసి, అదేవిధంగా మిత్రులు ఎంపీపీ దేశ సిద్ధిరాములు గారి అందరం కలిసి మనము దాదాపుగా ఒక 40-45 పళ్ళ మొక్కలను ఎంఆర్ఓ జయరాములు గారు అందరం కలిసి ఒక దాదాపుగా 35-50 పళ్ళ మొక్కలను నాటడం అయింది. అదే కాకుండా మన సుల్పి మేడం, అదేవిధంగా ఎంపీడీఓ మేడం గారు, ఐసీడిఎస్ మేడం శోభారాణి గారు చిన్న రిక్వెస్ట్ ఉండి చేసిండ్రు. ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కడైనా బయటకు రావాలంటే రోడ్డు పక్కగా ఉండదు, పక్కగా ఉంది అంగన్వాడి కేంద్రము. పిల్లలకి ఏమన్నా రోడ్డు తెలియకుండా పరిగెత్తుకుంటే వెళ్తే యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఏదైనా చిన్న దానికి కాంపౌండ్ వాల్ కానీ లేకపోతే టెంపరీ కాంపౌండ్ వాల్ కానీ ఏర్పాటు చేయడం చేయమని చెప్పేసి కోరడం జరిగింది. ఈ యొక్క అంగన్వాడి కేంద్రం నిజాంపేట మండలంలో హెడ్ క్వార్టర్లో ఉంది ఈ యొక్క కేంద్రము. అంటే ఈ మండలం కింద మొత్తం దగ్గర మాకు 28 సెంటర్లు, 35 సెంటర్లు ఉన్నాయి. అయితే మాకందరికీ కూడా ఇక్కడ ఇన్ని ప్లాంట్స్ పెడుతున్నాము, ఈ ప్లాంట్స్ అన్నీ చక్కగా బతకాలంటే మేకల నుంచి బర్రెల నుంచి కాపాడడానికి వచ్చిన ఫెన్సింగ్ రిక్వెస్ట్ చేస్తున్నాము. జెడ్పీటీసీ గారికి మరియు ఇక్కడ ఎంపీడీఓ గారికి వీరందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే ఒక చిన్న ఫెన్సింగ్ కనీసము ఐరన్ ఫెన్సింగ్ అన్న చేయిస్తే మొక్కలన్నింటికి బతికించగలము. మొక్కలన్నీ బతికిన తర్వాత మీ ఫండ్స్ అవైలబుల్ బడ్జెట్ ప్రకారంగా మాకు గోడ కూడా కడితే కనుక పిల్లలు బయటికి పోకుండా వచ్చిన వాళ్ళు పూర్తిగా ఇక్కడ ఆడుకోవడానికి, చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి అటు ఇటు పోకుండా శుభ్రంగా ఇక్కడ నీట్గా ఆడుకోవడానికి ఉంటుంది. ప్లస్ మా మీటింగ్స్ అవి కూడా ఏర్పాటు చేసుకోవడానికి మాకు గోడ ఉంటే బయట ఒక టెంట్ వేసుకుని ఒక మీటింగ్ పెట్టుకోవచ్చు. 30 మంది ఒక మీటింగ్కి ప్రతీ నెల హాజరవుతూ ఉంటారు.